ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల్లో హోరాహోరీగా ప్రచారం చేశాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సహా ప్రముఖులు ఖమ్మం జిల్లా నుంచి బరిలో నిలిచారు. ఖమ్మంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో ఒకే సీటు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు ప్రజాఫ్రంట్ ఖమ్మం జిల్లాలో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఓడింది. టీఆర్ఎస్, ప్రజాఫ్రంట్, బీజేపీ పక్షాల నుంచే కాకుండా బీఎల్ఎఫ్ నుంచి కూడా అగ్రనేతలు ఖమ్మం జిల్లాలో ప్రచారం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు అగ్రనేతలంతా కూడా ఖమ్మం జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన జరిపారు. ఇక అధికార పార్టీ విషయానికి వస్తే కేసీఆర్ స్వయంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 సార్లు ఆయన పర్యటించారు. 6 చోట్ల ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ ప్రసంగించారు. దాదాపు 8 నియోజకవర్గాలను కలిపే విధంగా, 8 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారం సాగింది. మరోవైపు ప్రజాకూటమి ఏదైతే ప్రతిపక్ష పార్టీల కూటమి ఉందో ఆ కూటమి నుంచి కూడా అగ్రనేతలు ఉమ్మడి జిల్లాలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఖమ్మం జిల్లాలో పర్యటన వచ్చారు. ఇరువురు నేతలు కలిసి తొలి ప్రచారాన్ని ఖమ్మంలోనే ప్రారంభించారు. ఆ తర్వాత మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, అదేవిధంగా ప్రజాకూటమి అభ్యర్థుల గెలుపు కోసం ఖమ్మం జిల్లాలో పర్యటించి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే హోరాహోరీగా ప్రచారం, అభ్యర్థులు మాత్రమే కాకుండా వారిని గెలిపించుకునేందుకు ఆ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు కానీ, స్టార్ క్యాంపెయినర్లు కానీ, సత్తా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కానీ నియోజకవర్గాల్లో జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. నువ్వా నేనా అన్నట్టు ఫైట్ సాగేటటువంటి పరిస్థితి జిల్లాలో కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కేవలం 1 సీటు మాత్రమే అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్ని సీట్లు ఆ పార్టీ తెచ్చుకోగలదనే దానిపై విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. గత రిజల్ట్కు భిన్నమైనటువంటి రిజల్ట్ ఈసారి ఉండాలి అని కేసీఆర్ పదే పదే చెప్పారు. జిల్లాలో సంక్షేమ పథకాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కాకుండా జిల్లాను ఉద్దేశించి, ప్రత్యేకంగా జిల్లా అభివృద్ధికి నిర్దేశించి చేపట్టినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విస్తృతంగా జనాల్లోకి, ప్రజల్లోకి తీసుకునేందుకు అధికార పార్టీ గట్టి ప్రయత్నాలే చేసిందని మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఇరిగేషన్, గోదావరి ప్రవహిస్తున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇరిగేషన్ కష్టాలు ఉండకూడదు, తాగు సాగునీటికి చిన్నపాటి ఇబ్బంది కూడా ఉండకూడదనే ఒక స్లోగన్తో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది. కేసీఆర్తో పాటు జిల్లాలో పర్యటించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అభ్యర్థుల ప్రచారంలో అదే అంశాన్ని ప్రముఖంగా చెబుతూ వచ్చారు. ఓ పక్క ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, రానున్న రోజుల్లో అధికారంలోకి వస్తే చేసే పనులతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల పరంగా జిల్లాకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూర్చబోతున్నాం అనే అంశాలపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రచారం చేస్తూ వచ్చింది. మరోవైపు ప్రజాకూటమి ప్రచారాన్ని మనం చూసుకున్నట్లయితే అగ్రనేతలంతా కూడా ఇందులో పాల్గొన్నారు. గతంతో పోల్చుకుంటే కొంత దూకుడుగా, అంటే మొదటి రోజు ఖమ్మం మీటింగ్తో పోల్చుకుంటే తర్వాత జరిగినటువంటి మీటింగుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దూకుడుగా ఆ ప్రచారాన్ని కొనసాగించారని చెప్పచ్చు. కేసీఆర్పై విమర్శలను చేయడంలో కానీ, అధికార పార్టీ యొక్క వైఫల్యాన్ని ఎండగట్టడంలో కానీ ఆయన కొంత దూకుడుగా వ్యవహరించారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలన్నిటికీ కూడా కౌంటర్ ఇస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి చెబుతున్న మాటలకు ఎదురుదాడి చేసే విధంగా ప్రజాకూటమి ప్రచారం కూడా సాగిందని మనం చెప్పవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి, 3 జనరల్ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం 10లో 4-5 సీట్ల దగ్గర నువ్వా నేనా అనే విధంగా పోటీ నెలకొని ఉంది. ఖమ్మం చూసుకున్నా పాలేరు, సత్తుపల్లి, మదిర, కొత్తగూడెం ఇలాంటి చోట్ల ఎవరిని విజయం వరించబోతుంది అనే దానిపై అంతుపట్టినటువంటి స్థాయిలో పరిస్థితి ఉందని కూడా మనం చెప్పొచ్చు. 2 పార్టీలు కూడా హోరాహోరీగా పోరాడాయి. తమ శక్తియుక్తులను అన్నింటినీ కూడా ఉపయోగించాయి. అన్ని రకాల అస్త్రాలను కూడా వారు బయటికి తీసినటువంటి పరిస్థితి. దీంతో ఈ నియోజకవర్గాల్లో హాట్ సీట్లుగా మారినటువంటి ఈ 4-5 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంటుందనే దానిపై రాజకీయ విశ్లేషకులు కూడా కొంత ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి బోర్డర్గా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందనే దానిపై కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అటు పొరుగున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా లెక్కలు ఉన్నాయి. దానిపై కూడా బెట్టింగ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే గతానికి భిన్నమైనటువంటి ఫలితాన్ని ఈసారి సాధించి తీరాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
తెలుగుదేశం కాంగ్రెస్ రెండు బలమైనటువంటి శక్తులుగా జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నటువంటి రాజకీయ పరిణామాలు మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భిన్నమైనటువంటి రిజల్ట్ సాధ్యం కాదు. గతంలో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ ఈసారి టీఆర్ఎస్ అందుకోబోతుంది. ప్రజాకూటమి సత్తా మరోసారి ఇక్కడ బయటపడబోతుంది. ఇరు రెండు రాజకీయంగా బలమైనటువంటి రెండు వర్గాలు కలిసి పనిచేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ప్రజాకూటమికి రాబోతుందని ఆ పార్టీ నేతలు, ఆ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు లెక్కలు వేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగినటువంటి ఎన్నికల ప్రచారం, అభ్యర్థుల ప్రచార అస్త్రాలు, మా ఓవరాల్ ఎలక్షన్ సినారియోకి సంబంధించినటువంటి అప్డేట్. 14 నియోజకవర్గాలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ప్రచార పర్వం ముగియడంతో సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. డీకే అరుణ, రేవంత్ రెడ్డి లాంటి ముఖ్య విపక్ష నేతలున్న పాలమూరు జిల్లాపై గట్టిగానే దృష్టి పెట్టింది టీఆర్ఎస్. ప్రజాఫ్రంట్ పొత్తుల్లో భాగంగా మహబూబ్ నగర్, మక్తల్ నుంచి టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక తాజా మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నుంచి సిహెచ్ లక్ష్మారెడ్డి, జడ్చర్ల నుంచి మరోసారి బరిలో నిలిచారు. సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి నాగర్ కర్నూల్లో పోటీకి నిలిచారు. పాలమూరు జిల్లాలో ప్రచార పర్వం ముగిసింది. మూతలు మోగిన మైకులు మూగబోయాయి. విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారాన్ని సాగించినటువంటి నేతలు తమ ప్రచారాన్ని పక్కన పెట్టి పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించినట్టు కనిపిస్తుంది. పోలింగ్కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలిసి తమ ఓటు బ్యాంక్గా మలుచుకునేందుకు ఆయా నియోజకవర్గ అభ్యర్థులు ఆ దిశగా ప్లాన్ చేసుకున్నటువంటి పరిస్థితి నియోజకవర్గంలో కనిపిస్తుంది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా విషయానికి వస్తే, మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఆయా పార్టీలు ప్రణాళికలతోటి ఇక్కడ ప్రచార పర్వాన్ని కొనసాగించినట్టుగా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే, టీఆర్ఎస్ పార్టీ 14 స్థానాల్లో దాదాపు 10 స్థానాలకు పైగా టార్గెట్గా పెట్టుకొని ఇక్కడ ప్రచారాన్ని చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి నేతల ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే కేసీఆర్ 4 దశల్లో మొత్తం జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించారు. సుడిగాల పర్యటన ద్వారా చేపట్టినటువంటి ఈ సభలతో టీఆర్ఎస్ శ్రేణులు మంచి ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర మంత్రులైనటువంటి హరీష్ రావు, కేటీఆర్, మహేందర్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలు కూడా పలు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సభల్లో పాల్గొనడంతో పాటు రోడ్ షోలలో సైతం పాల్గొని అక్కడ ఆయా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లాలోనే ఆలంపూర్ నియోజకవర్గం నుంచి ప్రచార పర్వాన్ని ప్రారంభించింది. మొదటి దశలో ఇక్కడి నుంచి బట్టి విక్రమార్క, విజయశాంతిలు 7 నియోజకవర్గాల్లో పర్యటన చేసి ప్రచారాన్ని పూర్తి చేయగా, ఆ తర్వాత 2 ప్రధాన సభల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వము, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా పలు రోడ్ షోలలో పాల్గొన్నారు. ఇక్కడ జిల్లాలో ప్రధాన ఆకర్షణగా రేవంత్ రెడ్డి, డీకే అర్నలు, అటు అచ్చంపేట కానివ్వండి, నాగర్ కర్నూలు, అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతాల్లో ప్రధానంగా దృష్టి సారించి అక్కడ సభల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే, బీజేపీ ప్రధానంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 నియోజకవర్గాల్ని ప్రధానంగా టార్గెట్ చేసుకుని ఇక్కడ సభలు నిర్వహించింది. ఇందులో మోడీ, అమిత్ షా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్లు పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ని ఎన్నికలకు సమాయత్తం చేశారు. ఇక పరిపూర్ణానంద స్వామి కూడా పలు నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఇక్కడ సభ నిర్వహించారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థులు కూడా కొంతమంది పోటీలో ఉన్నారు. ప్రధానంగా 2 స్థానాలపై వీరు దృష్టి సారించినట్టుగా మనం చెప్పవచ్చు. మొత్తానికి ప్రధానంగా జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతోటి ఇక్కడ ప్రచార పర్వం కొనసాగించారు. ఎందుకంటే ఇది పెద్ద జిల్లా, ఇక్కడ 14 స్థానాలు ఉన్నాయి. ఈ 14 స్థానాల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటే రాష్ట్రంలో కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది అని భావించి ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ రెండూ కూడా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ప్రచారం చేపట్టినట్టుగా మనం చెప్పవచ్చు. ఇక ఇప్పటికే టోటల్గా ప్రచార పర్వానికి సాయంత్రం 5 గంటలతోటి బ్రేక్ పడింది. ఈ ఉన్నటువంటి కొద్ది గంటల్లో ఓటర్లని ప్రలోభాలకి గురి చేసేందుకు కొంతమంది నేతలు సిద్ధమైనట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఇక ఇదంతా కూడా ఇప్పటి నుంచి పోలింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా పోల్ మేనేజ్మెంట్పై వీరంతా దృష్టి సారించారు. అయితే ఈ ఇక్కడ చేసినటువంటి ప్రచార పర్వం అంతా కూడా ఆయా మేనిఫెస్టోలు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఇప్పటివరకు ఏం చేస్తామని టీఆర్ఎస్ చెప్పుకుంటే, తాము వస్తే ఏం చేస్తామని చెప్పుకుంటూ తమ మేనిఫెస్టోని ప్రధానంగా ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రచార పర్వం ఈ సాయంత్రం 5 గంటలతోటి ముగిసింది. ఇది పాలమూరు జిల్లాలో పరిస్థితి.